టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1 నుండి 8 వరకు చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలోని భాగంగా ఈ రోజు దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణితా శ్రీకాంత్ గౌడ్ మాట్లాడారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఆదేశాల మేరకు మరి పురపాలక సంఘ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరి మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి అనే కార్యక్రమం నిర్వహించే జరుగుతుంది. పట్టణ ప్రగతి రెండో భాగంగా ఇప్పుడు వచ్చేది సీజనల్ డిజీజ్ అనేది ఉంటాయి, సీజనల్ చేంజ్ వల్ల దాన్ని ముందస్తుగా ప్రికాషన్స్ ముందుగా రాకుండా ముందుగా చర్యలు తీసుకోవాలా కాబట్టి ఈ ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అన్నది కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి వార్డులో ఎక్కడైతే స్లమ్ ఉందో, మురికి నాలాలు, చెత్త కుప్పలు ఎక్కడైతే ఉన్నాయో, కొబ్బరి బొండాల్లో నీళ్ళు ఉండడం కానీ, కుండీలలో నీళ్ళు ఉండడం కానీ, అవి తీసేసి పబ్లిక్కి అవేర్నెస్ చేసి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల క్లీన్గా ఉంటేనే ఆ వీధంతా క్లీన్గా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటాము. వచ్చే కాలం వర్షాకాలం కాబట్టి దానివల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, మరి ఇప్పుడు ప్రస్తుతం అతి పెద్దగా నడుస్తున్న కరోనా వైరస్ నుంచి కూడా కాపాడుకోవడానికి మన ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరికి మా కౌన్సిలర్స్ కానీ వాళ్ళ వాళ్ళ వార్డులలో కానీ ప్రతి ఒక్కరికి అవేర్నెస్ చేసి మేము కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి సందర్శించి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా, అంటే మేజర్గా ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి చెరువులు నిండి వాటర్ అన్నీ ఫ్లో అనేది కాలనీస్లలోకి వచ్చేస్తున్నాయి. అవన్నీ కాకుండా ప్రికాషన్స్ తీసుకొని నాలాలు క్లీన్ చేయించడము, ఎక్కడైతే వర్షాల ద్వారా ముప్పు వచ్చే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవిటికి కూడా జేసీబీలు పెట్టి కొంచెం వాటర్ పోయేటట్టు చూపడం చేస్తున్నాం. కరోనా సందర్భంగా మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు నిర్వహించారా మేడం, వాటి గురించి చెప్పండి. కరోనా వచ్చినప్పటి నుంచి యాక్చువల్లీ ఇది మనకి పీరియడ్స్ అని ఏం చెప్పలేదు. స్టార్టింగ్ ఒక జనతా కర్ఫ్యూ అని చెప్పినారు, ఆ తర్వాత అలాగే ప్రొలాంగ్ అయింది కాబట్టి పబ్లిక్ కూడా చాలా నిరుపేదలు ఎట్లా అంటే పూట గడవని వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. అట్లాంటి సమయంలో మేము ఒక 1800 మందికి మా సొంత మేము ఇచ్చినాము. అట్లాగే మా కౌన్సిలర్లు కూడా ఏ వార్డులో వాళ్ళు చూసుకున్నారు. అట్లాగే మనకు గవర్నమెంట్ నుంచి వచ్చిన 12 కేజీల బియ్యము 1500 కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చినాము. అట్లానే రేషన్ కార్డు లేకుండా ఉన్న వాళ్ళకి, మళ్ళీ వలస కూలీలకి అట్లా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అంటే విడతల వారీగా ఎట్లా అంటే ఇచ్చినాక కూడా మళ్ళీ ఒక 2 మంత్స్ 1 మంత్ గ్యాప్లో మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది మా దగ్గరికి. అట్లాంటి వాళ్ళని కూడా ఆదుకోవడం జరిగింది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.